వైజాగ్ విమానాశ్రయ దాడి ఘటనలోని ముద్దాయి శ్రీనివాస్ ను హత్య చేయబోయిన జైలు అధికారులు. ఆత్మహత్య చేసుకోలేకుంటే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చిన జైలు అధికారులు. శ్రీనివాస్ ఒంటి నిండా గాయాలు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నిన్నటి రోజున వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అనుమానితుడు ఆత్మహత్య. నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై హత్యా ప్రయత్నం కేసులో నిందితుడిపై ఏకంగా జైలు అధికారులే దాడులు, ఆత్మహత్య చేసుకోవాలని ఆదేశాలు. పలమనేరు నుండి కుప్పం వస్తున్న పలమనేరు డిపోకి చెందిన బస్సులో ఎవరో బంగారు ఆభరణాలు గల బ్యాగ్ ను మర్చిపోయారు. బస్సు కుప్పం ఆర్టీసీ బస్ స్టాండ్ కు చేరుకున్న తర్వాత తోటి ప్రయాణికులు నిజాయితీగా బ్యాగ్ ను కంట్రోల్ రూమ్ కు అప్పగించారు. అయితే ఇది పలమనేరు డిపో బస్సులో మర్చిపోయారు కాబట్టి పలమనేరు డిపోకి పంపించారు. ఎవరైనా ప్రయాణికులు బ్యాగ్ ను మర్చిపోయి ఉంటే తగిన ఆధారాలు చూపించి పలమనేరు డిపో మేనేజర్ ను కలవగలరు. రాత్రి వేళ అడవిలో ఒంటరిగా ఏడాది చిన్నారి. కేరళలోని మున్నార్ ప్రాంతంలో దారుణం జరిగింది. రాత్రి వేళ అటవీ ప్రాంతం గుండా వేగంగా వెళ్తున్న ఓ స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ నుంచి ఏడాది చిన్నారి కింద పడింది. ఈ విషయాన్ని గమనించని తల్లిదండ్రులు అదే వేగంతో వెళ్లిపోయారు. అయితే సరిగ్గా అప్పుడే అద్భుతం జరిగింది. అంత వేగంగా వెళ్తున్న వాహనం నుండి కింద పడిన ఆ చిన్నారికి చిన్నపాటి గాయం కూడా కాలేదు. చిటికిలో ఆ చిన్నారి ఏడుస్తూ రోడ్డుపై పాకుతూ ఆవలి వైపునకు వెళ్లింది. ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ పాక్కుంటూ ఈ వైపునకు వచ్చింది. రోడ్డుపై పాకుతున్న చిన్నారిని చూసి కొందరు అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. వారు సీసీటీవీ కెమెరాలు పరిశీలించి చిన్నారి ఆచూకీ కనుగొని రక్షించారు. ఆ తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. అదే సమయంలో తమ పాప కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో పాపను వారికి అప్పగించారు. సీసీటీవీ ఇడుక్కి